భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నివాసం మరియు గ్రంథాలయం రాజగృహంపై దాడి చేసి ధ్వంసం చేసిన దుండగులను పట్టుకుని తీవ్రంగా శిక్షించాలని కోరుతూ శుక్రవారం జగదీపూర్ మండలంలోని తిగులు గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. నేడు భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ గారి రాజగృహంపై దాడికి పాల్పడ్డారు. ఇలాంటి పిరికిపంద చర్యలతో ఈ దేశ మూలవాసుల జ్ఞాన జాగృతిని ఆపలేరని, బాబా సాహెబ్ అంబేద్కర్ భారతీయుల గుండెల్లో రాజ్యాంగం రూపంలో చిరకాలం నిలిచి ఉంటారని, ఈ మతోన్మాదంను అసహనాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కొంటామని స్వేరస్ నెట్వర్క్ పేర్కొంది. స్వేరస్ ఇంటర్నేషనల్ జిల్లా బాధ్యులు చిన్నికృష్ణ, తిగుల్ శాఖ బాధ్యులు పరశురం, స్వేరస్ నరేష్, నవీన్, లక్ష్మణ్ బాబు, నాగరాజు, విజయ్, గణేష్, అనిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ సంఘ నాయకుల తరపున ఈరోజు మహారాష్ట్రలో జరిగిన రాజభవన అంబేద్కర్ రాజభవనాన్ని నిన్న దుండగులు దాడి చేయడం జరిగింది. అదేవిధంగా మన తీవులు గ్రామంలో సేరో సభ్యులం అంబేద్కర్ సభ్యులం తరపున ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇలాంటి దుండగులపైన కఠిన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ఒకే రెట్టుగా సెక్యూరిటీని కూడా అరేంజ్ చేయాల్సిన అవసరం మూకులకు బుద్ధి వచ్చే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విధానాన్ని గ్రామ గ్రామాన తెలిపేటువంటి క్రమంలో మనందరం కూడా ముందు వరుసలో ఉండాలని సేరో మిత్రులందరినీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.